నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం సర్వమంగళ మాంగళ్యే స్వే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీమాత్రే నమః. ఆస్తిక భక్త మహాశయులందరికీ కూడా ముందుగా జగన్మంగళకారిణి యొక్క దివ్య మంగళాశీస్సులు కలగాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా 2021 సంవత్సరం ప్లవనామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి, అదేవిధంగా ధనిష్టా నక్షత్రం 1, 2 పాదాల వారికి యొక్క ప్లవనామ సంవత్సరం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పని తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజత 2, అవమానం 6గా సూచిస్తుంది. మొత్తం మీద వీరికి మధ్యస్థ ఫలితాలు మాత్రమే సూచిస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసేందుకు అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు సమకూరుతాయి. స్థిరాస్తి వివాదాన్ని నెలకొన్నప్పటికీ సర్దుబాటు వైఖరి కారణంగా తొలగేటువంటి సూచనలు కూడా సూచిస్తుంది. ఇంటి నిర్మాణాల ప్రయత్నాలలో ద్వితీయార్థంలో అనుకూలిస్తాయి. అంటే ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఏదైనా చేయాలి అంటే ఈ సంవత్సరం మధ్యలో నుంచి మాత్రమే మీకు ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలు అనేవి పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు సానుకూలమై ద్వితీయార్థంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా శత్రువుల నుంచి ఎదురయ్యేటువంటి ఇబ్బందులని చాకచక్యంగా ఎదుర్కొనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని సైతం ఈ మకర రాశి వారి యొక్క ప్లవనామ సంవత్సరంలో పొందుతారు. మీ శత్రువుల మీద విశేషమైనటువంటి అభివృద్ధిని, విశేషమైనటువంటి పదోన్నతిని మీరు పొందుతారు. అయితే జన్మరాశిలో శని సంచారం వలన కొంచెం అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా బాధించేటువంటి వీలుంది. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితాలు దక్కేటువంటి అవకాశం అయితే సూచిస్తుంది. నిరుద్యోగులకు ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఎవరైతే నిరుద్యోగ బాధతో బాధపడుతున్నారో వారికి సంవత్సరం మధ్యలో నుండి ఆ నిరుద్యోగ బాధలని తొలగిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా వ్యాపారస్తులకు లాభాలు కాస్త ఊపిరి పీల్చుకునేటువంటి విధంగా ఉంటాయి. అయితే భాగస్వాములతో తరచూ కూడా వివాదాలు నెలకొనేటువంటి అవకాశం అయితే సూచిస్తుంది. ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో ఆకస్మికమైనటువంటి మార్పులు, అదనపు బాధ్యతలు మీద పడి సతమతమయ్యేటువంటి అవకాశం కూడా సూచిస్తుంది. పారిశ్రామికవేత్తలకి, పరిశోధకులకు నిరుత్సాహంగా ఉన్నా ఎప్పటికప్పుడు ఊరట లభిస్తుంది. అదేవిధంగా కళాకారులకు ఆశించినటువంటి అవకాశాలు దూరం కాగలవు. కళాకారులకు కొంచెం ఈ యొక్క మకర రాశి ప్లవనామ సంవత్సరం ఇబ్బందికరంగానే ఉంది. అదేవిధంగా రాజకీయవేత్తలకు పదవుల్లో మార్పులు, చేర్పులు ఉండవచ్చు. ప్రజాదరణ కొంచెం లోటు ఉండవచ్చు. ఈ యొక్క మకర రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయ పరంగా ఉన్నారో వారు కొంచెం ప్రజాదరణకు దూరమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా వ్యవసాయదారులకు మొదటి పంట కొంత అనుకూలతను సూచిస్తుంది. క్రీడాకారులకి, న్యాయవాదులకి, వైద్య వృత్తిలో ఎవరైతే ఉన్నారో వారికి సరైనటువంటి గుర్తింపు లభించక నిరాశ పొందేటువంటి అవకాశం కూడా సూచిస్తుంది. అదేవిధంగా వీరు శనీశ్వరుడికి సంబంధించి, గురువుకు సంబంధించి, రాహువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకోవడం వలన, అదేవిధంగా శివుడికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయించుకోవడం వలన, విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయటం వలన చక్కగా మకర రాశి వారికి 2021 ప్లవనామ సంవత్సరం అంతా కూడా విజయవంతంగా కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోస్ కోసం, నెలవారీ రాశి ఫలితాల కోసం, అద్భుతమైనటువంటి దేవాలయ దర్శనాల కోసం, మంత్రశాస్త్ర, యంత్రశాస్త్ర, తంత్రశాస్త్రపరమైనటువంటి సూచనలు, సలహాలు, రెమెడీస్ కోసం మన శ్రీశక్తి మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.